మినిస్టర్ ధర్మరాజ్, ఇది రౌడీల మీటింగ్ కాదు, సీఎం మీటింగ్. కూల్ డౌన్. మీరు ప్రజానాయకులు, ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వేట్టు ప్రవర్తించకండి. ముఖ్యమంత్రి చెప్పండి, ఏమిటి మీ సమస్య? ఇది సమస్య కాదు, ఆందోళన. ఇంకా ఎన్నాళ్లు మీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు అని? ఈ సిటీలో ఉన్న ఆఖరి రౌడీ షీటర్ చచ్చేంత వరకు. ముఖ్యమంత్రి, ఈ కాకితో చెప్పు, ఎన్కౌంటర్ పేరుతో బడుగు వర్గాలతో మైనార్టీలతో రక్తపు హోలీ ఆడడం వెంటనే ఆపమని. మిస్టర్ ధర్మరాజ్. అగ్ని సార్, ప్లీజ్. రక్తపు హోలీలాటల్ని నీలాంటి నీచ రాజకీయ నాయకులు ఆడతారు, మాలాంటి పోలీసులు కారు. మందిరం మసీదు పేరుతో మన దేశంలో గొడవలు సృష్టించేదెవరు? మీరు. బీహార్లో యాదవులకి బ్రాహ్మణులకి, యూపీలో ఠాకూర్లకి దళితులకి, గుజరాత్లో హిందువులకి ముస్లమాన్లకి అంతెందుకు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక తల్లి బిడ్డలంగా బతికే మన మధ్య కొందరి స్వార్థం కోసం, రాజకీయ స్వలాభాల కోసం మనల్ని విడదీయాలని చూసేదెవరు? మీరు. ఓట్ల కోసం నోట్లు ప్యాకెట్లు విసిరి, అసెంబ్లీ మెట్లెక్కిన వెంటనే కోట్ల కొద్దీ డబ్బులు సంపాదించి, మీకు ఓటు వేసిన ప్రజల్ని నిర్లక్ష్యం చేసి, భూస్వాధీనం పేరుతో అక్రమంగా డీనోటిఫికేషన్ చేసి సైట్లను తీసుకుని ఉల్లాసంగా ఫ్లైట్లలో తిరుగుతూ, సుందరాంగులతో రాత్రులు గడుపుతూ పవిత్రమైన భారతమాతను నడి రోడ్లో మానభంగం చేస్తున్నది ఎవరు? మీరు. మానవ హక్కుల భక్షక, మమ్మల్ని అవమానిస్తావా? ఈ ముఖ్యమంత్రి, ఈ కమిషనర్ నీకు సపోర్ట్ గా ఉన్నారనే కదా, ఇంత కొవ్వు. వీళ్ళ ప్రభుత్వాన్ని చిటికలో పడగొట్టేయగలను. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాను, నీ చేత ప్రతిరోజు సెల్యూట్ చేయించుకుంటాను, ఈ కమిషనర్ కి కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తాను. నేను చెప్పింది చెయ్యలేదంటే నా పేరు ధర్మరాజే కాదు. జాగ్రత్త. ఏ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావు? ఆ రౌడీ షీటర్ల గురించేనా? మానవత్వం లేకుండా అమానుషంగా ఎందరో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ల భార్యల్ని విధవల్ని చేస్తున్నారు, వాళ్ల పిల్లల్ని అనాథుల్ని చేస్తున్నారు, టోటల్ గా అల్లకల్లోలం సృష్టించి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళని ఎన్కౌంటర్ లో షూట్ చేస్తే మేము మానవ హక్కుల భక్షకులు. ఒక రౌడీ షీటర్ అయిన నువ్వు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? యుర్ ఆల్ ఇన్హ్యూమన్ బాస్టర్డ్స్. నీకు కోపం వస్తే ఒట్టి వేలు మాత్రమే చూపించగలవు, నాకు కోపం వస్తే. నాకే గన్ చూపించాడు. గన్నేంటి? వాడు మాట్లాడిన మాటలు బుల్లెట్లలాగా నా గుండెల్లో దూసుకుపోయాయి. అబ్బా, వాడి మాటలు డిటిఎస్ సౌండ్ లాగా ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ అయిన నువ్వు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ఆ అగ్నిని సీఎం ముందు ఎరగదీసేస్తానని ఎగేసుకుంటూ వెళ్ళావు, ఇప్పుడు ముండ మోపిలా మూల కూర్చున్నావు. వాడు మన ఇమేజ్ని సర్వనాశనం చేసేస్తున్నాడు. వాడికి చావంటే భయం లేదయ్యా. ఏ టీవీలో చూసినా, పేపర్లో చూసినా, హెడ్లైన్స్ లో వాడే వాడే. ఎందుకుంటదురా? వాడికి ఆ సీఎం కమిషనరు సపోర్ట్ ఉన్నంత వరకు వాడిని మనం ఏమీ చేయలేం. సీఎం ని, కమిషనర్ ని చంపడానికి ప్లాన్ చేశారు. దానికి కడప సిద్ధారెడ్డిని పురమాయించారు సార్. ఏంది? ఓ సారీ, వస్తావా? యారిగా? రెడ్డి గారింటికి. యారెడ్డి? పులివెందుల సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి ఇంటికా? ఇంటికాడ చెప్పి వచ్చినావా? పోయా. నువ్వు పోయో.
అండాలయ్యా. అన్న రాయలసీమ అన్న. నోట్లో వేయటం రజనీ స్టైల్, కింద పడేయటం ఈ అన్న స్టైల్. నేను ఒక్కసారి నలిపితే 100 సార్లు నలిపినట్టే. నమస్తే అన్న. నమస్తే. వస్తావా? ఎక్కడికి? పులివెందుల సిద్ధారెడ్డి గారి. పులివెందుల సిద్ధారెడ్డి గారిని కానీ సరే, హైదరాబాద్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని కానీ సరే, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఈ భాష ఎవర్ రెడీ. చంపింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డి గారి మనుషులు. చంపబడింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డిని ఎదిరించిన మనిషి. ఇది పులివెందల. ఇంకా వెళ్ళాలా? పోనీ. వెనకేగా పులివెందల. సార్ ఒక ఫోన్ చేసుకుని వస్తాను, కూర్చోండే. రెడ్డన్న, వాడు నీ గురించి ఎంత చెప్పినా ఇనుకోవటంలా. వాడు సామాన్యుడు కాదు, మొండోడు. అందుకే ఫిక్స్ చేశా, సౌండ్ విను. ఈ సౌండ్ విను. వాడు ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది.